హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ ఫోర్ స్పెషల్ అప్డేట్స్ తన మాటలతో తన తీరుతో బిగ్ బాస్ హౌజ్లో నవ్వులు పూయించే పనిలో పడ్డాడు ముక్కు అవినాష్ ఇప్పటివరకు మూడు వారాల్లో ఒక్కసారి కూడా నామినేషన్స్ కి రాలేదు దాన్ని బట్టి ఇంట్లో మనోడి ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అందరితోనూ బాగుంటూ బెస్ట్ ఎంటర్టైనర్ అనిపించుకుంటున్నాడు తను ఎంట్రీ ఇచ్చినప్పుడు తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు అవినాష్ తను ఓ అమ్మాయిని ప్రేమించానని కాని అది విఫలమైందని చెప్పుకొచ్చాడు అప్పట్నుంచి ఆ అమ్మాయి ఎవరా అనేది వెతికిస్తున్నారు నెటిజన్లు ఇప్పుడు అవినాష్ బ్రేకప్ స్టోరీ గురించి ఆయన తమ్ముడు అజయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు అజయ్ కూడా ఇప్పుడు జబర్దస్తు షోలో చేస్తున్నాడు అవినాష్ తమ్ముడుగా వచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపులు సంపాదించుకున్నాడు వరుసగా స్కిట్స్ చేస్తున్నాడు తన అన్న గురించి చెప్తూ తాను ముగ్గురం అన్నదమ్ములమని అందరం హాస్టల్లోనే ఉండేవాళ్లమని చెప్పుకొచ్చాడు అందులో అవినాష్ పదో తరగతిలో ఉన్నప్పుడు తాను ఐదో తరగతి చదివేవాడినని చెప్పాడు అజయ్ స్కూల్ డేస్లోనే అన్నయ్యకు అట్రాక్షన్ ఉండేదని అప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాడని చెప్పాడు అజయ్ ఎప్పుడూ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉండేవాడని స్కూల్కు వచ్చినా రాకపోయినా ఆమె ధ్యాసలోనే ఉండేవాడని చెప్పాడు ఆమె ఎక్కడికి వెళ్తే అటు ఫాలో అయ్యేవాడని తెలిపాడు కొన్నేళ్లపాటు ప్రేమించిన తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు కాని అనుకోని కారణాలతో వారు విడిపోయారని చెప్పారు అజయ్ అయితే ఎందుకు విడిపోయారనేది మాత్రం తెలియదన్నాడు బ్రేకప్ తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెట్టి మిమిక్రీ స్టేజీ షోలు చేశాడని చెప్పాడు అన్నయ్య టాలెంట్ చూసి ప్రిన్సిపాల్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాడని గుర్తు చేసుకున్నాడు అలా మొదలుపెట్టిన అవినాష్ జర్నీ ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చిందని చెప్పుకొచ్చాడు అన్నయ్యను బిగ్ బాస్ విన్నర్గా చూడాలనేది తన ఆశ అంటున్నాడు అజయ్ ఏది ఏమైనా అజయ్ చెప్పిన అవినాష్ లవ్ స్టోరీ ముచ్చట్లు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మరో సెలబ్రిటీ లైఫ్లోని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగుని చేసుకోండి